వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. అన్నం ఎలా తినాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. ఎలా ఏమిటి? చేత్తోటే కదా, సింపుల్గా చేత్తో తినేస్తాం అన్నం. అయితే చేత్తో కాకుండా స్పూన్తో కూడా తినచ్చు అనుకోండి. కాకపోతే కంచం ఎలా పెట్టాలి? కంచంలో ఎలా పెట్టాలి? కంచం అసలు ఎక్కడ పెట్టాలి? ఈ మూడు డౌట్లు చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. ఇప్పుడు నేను నా ఓటి వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, పిల్లలు కంచం చేత్తో పుచ్చుకుని అన్నం తింటుంటే నాకు నచ్చదు, వద్దంటూ ఉంటాం. అలా చేత్తో కంచం పుచ్చుకోవద్దు, ఒళ్ళో పెట్టుకోవద్దు అని. అయితే ఇవన్నీ చాదస్తాలు లేకపోతే ఏదైనా కొన్ని వర్గాలకు మాత్రమే చెందిన భావజాలం అని అనుకోకూడదండి. దీంట్లో హైజీన్ ఉంది పూర్తిగా. ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు ఎడం చేత్తో కంచం పట్టుకున్నాం అనుకుందాం. చాలామందికి అలవాటు ఉంటుంది, కంచం కింద బేస్ సరిగ్గా లేకపోతే అటు ఇటు తిరిగిపోతుంది, కంఫర్టబుల్గా ఉండదు. ఎడం చేత్తో కంచం పుచ్చుకొని అంటే కింద పెట్టుకున్నప్పటికీ మనం కింద కూర్చుని తిన్నా టేబుల్ మీద కూర్చుని తిన్నా ఎడం చేత్తో కంచం పట్టుకోవటం చాలామంది ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. ఈ కంచం చేత్తో పుచ్చుకోగానే వెంటనే గ్లాస్ తోటి నీ పక్కన ఉన్న నీళ్ళతో చేయి తడెద్దుకుని శుద్ధి అయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఎంత మటుకు కరెక్ట్, ఇది అవునా కాదా అనేది చూద్దాం. మనం ఎడం చేత్తో కంచం పట్టుకోగానే ఏమవుతుంది, అక్కడ ఉన్నది పప్పో కూరో అన్నమో లేకపోతే చారు పులుసు పాయసం పులిహార ఏది ఉంటే అది ఖచ్చితంగా ఎంతో కొంత ఎడం చేతికి అంటుతుంది. మనం అది కడగలేదు, ఆ చేతిని జుట్టు దారుతుందని ఇలా తోసాం. ఒకటి ముందు ఈ చేతి కంటిన ఈ పదార్థం తల మీదకి వెళ్తుంది, లేదా ఏ చొక్కాకో, మగపిల్లలైతే చొక్కాకి, ఆడపిల్లలైతే డ్రెస్సుకో చీరకో నైటీకో, చేయి కిందకి వెళ్తుంది. ఈ కంచం మీద ఉన్న చేయి కంచం మీదే ఉండదు కదా, ఈ మూడు నాలుగు చోట్లకి మళ్ళితే ఈ మూడు నాలుగు చోట్లకి ఈ అన్నం అంటే మనం తింటున్న పదార్థం తాలూకు చిన్న చిన్న రెసిడ్యూస్ తప్పకుండా చేరుతాయి. ఇప్పుడు అన్నం మనం తినే ఆహారం ఉడికిన పదార్థం కదా, ఇది ఉడికినప్పుడు వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది, మధ్యాహ్నానికి చల్లారుతుంది, సాయంత్రానికి ఇంకా చల్లగా అయిపోతుంది, రేపొద్దుటికి పాడైపోతుంది. ఇప్పుడు చేరిన చిన్న చిన్న రెసిడ్యూస్, చిన్న చిన్న మెతుకులు, అన్నపు కణాలు, కూర తాలూకు మిగిలిన ముక్కలు ఒకవేళ కుళ్ళినాయి అనుకోండి, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, అదే సగం జబ్బు. అందుకని ఎడం చేత్తో కంచం పట్టుకోకూడదు, కంచం పట్టుకుంటే దరిద్రం అని చెప్తారు. ఇప్పుడు దరిద్రం అని ఎందుకు చెప్తున్నాం, అంత భయపెట్టే పదం ఎందుకు వాడతామంటే ఆ రకంగా అయినా మానేస్తారని. ఇంత ఆరోగ్యవంతమైన మాటలన్నీ చెప్పామనుకోండి ఎవరికి నచ్చదు, దరిద్రం డబ్బులు రావు లాంటి పదాలు చెప్పంగానే అమ్మో మనకు డబ్బులు రాబోతే ఎట్లా అని భయపడి మానేస్తామని పెద్దవాళ్ళు చెప్తారు. సో ఎడం చేత్తో కంచం పట్టుకోకూడదు మొదటిది. తర్వాత ఒళ్ళో కంచం పెట్టుకుని అన్నం తింటాం, ఒళ్ళో పెట్టుకుని తింటారు, చాలామందికి అలవాటు ఉంటుంది. ఇప్పుడు బఫే సిస్టంలో తింటున్నాం కదండి, అంటే బఫే సిస్టమ్ మన కర్మానుభవాన్ని బట్టి వచ్చిందండి మన నెత్తి మీదకి, ఇక దాన్ని మనం ఏం చేయలేం. మనం ఇంట్లో తినేటప్పుడైనా చేత్తో పట్టుకుని తినద్దు, ఒళ్ళో పెట్టుకోవద్దు. ఈ ఒళ్ళో పెట్టుకున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సేమ్ హైజీన్ ప్రాబ్లమే ఉంటుంది, మంచాల మీద కూర్చుని అన్నం తినకూడదు. ఒకవేళ మెతుకులు కనుక మంచం మీద ఉండిపోతే చీమలు రావచ్చు, రేపొద్దున అది కుళ్ళి బ్యాక్టీరియా రావచ్చు, మనం వెంటనే పక్క మార్చకపోవచ్చు. పిల్లలకి మంచాల మీద అన్నాలు పెట్టద్దు, సోఫాల్లో అన్నం తినకూడదు. ఎక్కడైనా ఆహారం రోజువారీడు ఎక్కడ కూర్చొని తింటామో అక్కడే కూర్చొని తింటాం. డైనింగ్ టేబుల్ హాల్లో ఉంటే టేబుల్ దగ్గరే కూర్చోవాలి, పిల్లలు కూర్చుని తినడానికి ఒక ఖచ్చితమైన ప్లేసు. అన్నం తినగానే వెంటనే చాలా ఇళ్లలో దాన్ని శుభ్రం చేయరు, ఆ భాగాన్ని కంచాలు తీసేసాం ఏం పడలేదుగా అంటారు, పడకపోతే నీ కనపడకపోతే పడినట్టు కాదు, చారు చుక్కలైనా పడతాయి, అది మర్నాడు పొద్దున మళ్ళీ తుడిచేదాకా కిందే ఉండిపోతుంది. ఎక్కడ కూర్చుని అన్నం తింటారో టేబుల్ మీద కానీ కింద కానీ, అన్నం తిన్నాక కంచాలు తీసేశాక ఖచ్చితంగా కొన్ని నీళ్ళు చల్లి శుభ్రంగా తుడటం అలవాటు చేసుకోండి. మెతుకులు భయం ఉండుంటే వెళ్ళిపోతాయి, తడిబట్ట పెట్టడం వల్ల ఏ చిన్న బ్యాక్టీరియా డెవలప్ అయ్యే అవకాశము ఉండదు. ఈ రెండు హెల్దీ హ్యాబిట్స్ అంటే హైజీనిక్ హ్యాబిట్స్గా భావించండి. ఇది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన చాదస్సపు అలవాటుగా అని అనుకోవద్దు, అది మంచి ఆలోచన కాదు, ఆరోగ్యం కోసం పెట్టబడినవే. మా ఇళ్లలో పాత రోజుల్లో అంటే నా చిన్నతనంలో ఆవు పేడతోటి శుద్ధి చేసేవారు అన్నం తిన్న భాగాల్ని, పేడ శుద్ధి పెట్టడం అనేది ఒక పద్ధతి. తర్వాత కాలంలో ఆవులు అన్నీ పోయినాయి అనుకోండి, శుద్ధి లేవు ఏం లేవు, కనీసం నీళ్లు చల్లి తుడుచుకోవటం, పసుపు నీళ్లు చల్లుకోవడం, డెటాల్ వేసుకుని తుడుచుకోవట్లేదు మనం, అలాగే హైజీనిక్గా ఉంచుకోవటమే. అయితే ఇప్పుడు తర్వాత ఇది అంటే లోకల్ శుభ్రత గురించి మాట్లాడుతున్నాం. ఈ అన్నం తినేటప్పుడు చాలామందికి మొట్టమొదట అన్నం పెట్టి తర్వాత కూరలు వేస్తారు, ఇది కూడా మంచి పద్ధతి కాదని చెప్తారు. ఖాళీ ప్లేట్లో అన్నం పెట్టకూడదు, ఖచ్చితంగా పప్పు కూరో మనం ఆధారు ఏది చేసుకున్నామో అది ముందు వేయాలి, తర్వాతే అన్నం పెట్టాలి. ఇప్పుడు చూడండి ఇదేందుకు, ఇది కూడా చాదస్తంగా మీరు భావించొద్దు, ఎందుకంటే కూర ఎక్కువ తినాలి అనేది ఇప్పుడు సిద్ధాంతం పెద్దవాళ్ళు చాలామంది చెప్తున్నారు, ఎంతమందో డాక్టర్లు, ఎక్కువ కూర తక్కువ అన్నం. అందుకని కూర ముందు వేసుకుంటే దానికి సరిపడా అన్నం పెట్టుకోండి. పప్పు కూర పచ్చడి మూడు వేసామనుకోండి, వా మూడిటికి సరిపడా రైస్,
సో మొదట కూర వేసుకోవటం ఏం పెద్ద చాదస్త పలవాటు కాదు. మొదట కూర వేసుకోండి. రైస్ పెట్టేటప్పుడు ఇంత పెద్ద కంచంలో ఇంతే పెట్టలేం కదండి, కొంచెం బాగా పెట్టాలి. రైస్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. అలా కాకుండా పప్పు కూర పచ్చడి వేస్తే అప్పుడు రైస్ ఇంటేక్ తగ్గుతుంది. పులిహారులు పాయసాలు ఏమైనా పండగ పూట చేసుకున్నా కూడా మొదట అవి వడ్డించకూడదు. అన్నం మొదట, చిత్ర అన్నం దాని తర్వాత. అట్లా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మనం అదే చేసుకున్నాం అనుకోండి, ఇంకా అదే తింటాం. మన దగ్గర మనం అన్నం కూర పప్పు కూడా చేసుకుంటే ముందు అన్నం కూర అయిన తర్వాత చిత్ర అన్నాల్ని కొంచెం కొంచెంగా వడ్డించుకుని తింటాం. మంచి పద్ధతి ఇది, పాతకాలపు విధానమేనండి. మెయిన్ ఫుడ్ ఏది ఉందో దాన్ని ఎక్కువ తీసుకోవటం, సైడ్ డిష్లుగా ఉన్న వాటిని తర్వాత తీసుకునే ప్లాన్ చేసుకోవాలి. అయితే చేత్తో అన్నం తినేటప్పుడు చాలామంది ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడుతూ అన్నం తింటారు. వాళ్ళు తింటుంటే చూడ్డానికి చికాక్గానే ఉంటుంది, వినడానికి కూడా చికాక్గా ఉంటుంది. శబ్దం చేస్తూ తినకూడదు. దరిద్రం అనే చెప్తారు మా ఇళ్లలో అయితే. దరిద్రం కాదండి అది, యువతల వాళ్ళకి అంటే పక్కన కూర్చున్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, చికాక్గా అనిపిస్తుంది. వాళ్ళు తినగలిగే పూర్తి స్థాయి ఆహారాన్ని తీసుకోలేకపోతారు. ఈ పక్కనున్న వాడితో కలిసి తినలేక చుట్టూతా మెతుకులు పోయటం, కింద పడిన వస్తువుని తీసుకోవటం, కరివేపాకు కొత్తిమీర లాంటివన్నీ బయటపడేయటం, అవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్సే. ఆ తర్వాత ఈ కంచానికి చేతులు గట్టిగా రాయటం, తర్వాత చేతులు నాకుతూ తినడం, అన్నీ బ్యాడ్ ప్రాక్టీస్లేనండి. వీటి వల్ల వచ్చే దరిద్రం ఏమీ రాదండి. దరిద్రం అని లాంటి మాటలు ఆలోచించద్దు. చూడ్డానికి బాగుండదు, మర్యాద కాదు, టేబుల్ మేనర్స్ కాదు. కనీసం ఆ రకమైన పద్ధతులు ఉంటే, పెద్దవాళ్ళ దగ్గర ఉంటే తగ్గించండి. పెద్ద మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే ఇంకా వాళ్ళని మనం మార్చలేం కదా. పిల్లల్ని మృదువుగా అలా చేయకూడదు నాన్న, ఇట్స్ నాట్ టేబుల్ మేనర్స్ అని చెప్పి ఈ పద్ధతుల నుంచి కొంచెం పక్కకు తీసుకురండి. స్పూన్తో తినే అలవాటు ఉన్న వాళ్ళైతే అదంత మంచి ప్రాక్టీస్ కాదండి. పని స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు స్పూన్తో తినా, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా చేత్తోటి కలుపుకుని అన్నం తినటం అలవాటు చేసుకోండి. ఈ చేతికి నోటికి బ్రెయిన్కి సంబంధం కరెక్ట్గా ఉంటుంది. రుచిని పూర్తిగా బ్రెయిన్ ఆస్వాదిస్తుంది చేత్తోటైతే. ఎంత మటుకు తినాలి, ఎక్కడ ఆపాలి అనేది కూడా చేత్తో తినే వాళ్ళకి కొంత అదుపు ఉంటుందని చెప్తారు. ఇంట్లో అంటే మన పాత పద్ధతులు, భగవంతుడు 10 వేళ్ళు ఎందుకు ఇచ్చాడండి చక్కగా కలుపుకుని తినడానికి? 10 వేళ్ళతో కలుపుకో, ఓ చేత్తో కలుపుకుంటాం, రెండో చేత్తో వడ్డించుకుంటాం కదా, వడ్డించుకుంటాం, మంచినీళ్ళ గ్లాస్ తీసుకుంటాం. అలా ఆలోచించి చూడండి. పిల్లలకి కనుక స్పూన్ ఫీడింగ్ అలవాటు ఉంటే వాళ్ళంతట వాళ్ళు అన్నం తీసుకుని తినేలాగా చెప్పండి. పాత రోజుల్లో చెప్పేవాళ్ళు ఏడుకు అంటే ఏ కాదు పోతుంది, ఏరుకుని ఏరుకుని 7 మెతుకులు తిన్నా ఏనుగంత బలం వస్తుందని. అంటే స్వయంగా ఆహారం తీసుకుంటే బ్రెయిన్ చాలా సాటిస్ఫై అవుతుందండి. చిన్నపిల్లలకి చేత్తోటి తీసుకునేలాగా అలవాటు చేయండి. కిందంతా పోస్తారు, ఎత్తుకోండి, మెతుకులు ఎత్తుకోవటమే. ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం? డైనింగ్ టేబుల్ మీద టేబుల్ క్లీన్గా చేసుకోవటం, ఎప్పటికప్పుడు ఆహారం తిన్న వెంటనే టేబుల్ క్లీన్ చేయటం తప్పకుండా. తర్వాత శుభ్రంగా చేతులు వేళ్లలో సందులో శుభ్రంగా కడుక్కోవటం, బట్టలకి రాసేయకుండా. దానికోసం చేతులు తుడుచుకోవడానికి ఒక అండువా, ఓ తువాలో, ఓ నాప్కినో పక్కన పెట్టుకుని దానికి చేతులు తుడుచుకోవడం లాంటివి కనుక ప్రాక్టీస్ చేయిస్తుంటే క్రమంగా పిల్లలకి అలవాటు అవుతుంది. పెద్దవాళ్ళకి ఇలాంటి అలవాట్లు చెప్పక్కర్లేదనుకోండి. ఏవో చిన్న చిన్న పద్ధతుల్లో మార్పులు. పిల్లలు చేసేటప్పుడు మనం వద్దు అని చెప్పాలంటే పెద్దవాళ్ళు చేయకుండా ఉండాలి. సోఫాలో ప్లేట్లు పుచ్చుకొని సినిమాలు చూడొద్దు. సినిమా చూసేటప్పుడు అన్నం తింటామనుకోండి, కింద పెట్టుకోండి. సో అప్పుడు సోఫాను ఎలా క్లీన్ చేస్తామండి? ఏదో దులుపుతాం, కానీ చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి. అది రేపొద్దున మనకి ఏదైనా ప్రమాదంగా అంటే బ్యాక్టీరియా కింద డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన శిలీంధ్రాలను ఎందుకు జీవితంలోకి ఆహ్వానించాలి? మనం బూజు పట్టేస్తుంది చూడండి, బూజు పడుతుంది. పిల్లలకి ఏదైనా ఇబ్బంది కావచ్చు, పెద్దవాళ్ళకి ఏదైనా ఇబ్బంది కావచ్చు దానివల్ల. అందుకని ఇలాంటి ఆలోచనలు అంటే ఈ పద్ధతులు కొంచెం మార్చుకోండి. ఒకచోట కూర్చుని తింటాం, ఆహారానికి ప్రత్యేకమైన ప్లేస్. ఒకవేళ అలా కుదరనప్పుడు కింద కూర్చుని తింటాం. ఇంకొక 2 విషయాలండి, ఈ ఆహారం మనం 3-4 కలిసి భోజనం చేసేటప్పుడు ఏ చేత్తో తింటున్నామో అదే చేత్తో వడ్డించుకునే ప్రాక్టీస్ ఉంటుంది కొంతమందికి. అంటే అన్నం తింటున్న చేత్తోటి గరిట పట్టుకుని, నేను అన్నంలో చేపెట్టలేదు కదా, గరిటే కదా పట్టుకున్నాను, గరిట ఎలాగో కడుగుతాం కదా, ఇలా ఆలోచిస్తారు. మీ ఎంగిలి ఇతరులను ఇబ్బంది పెట్టచ్చు, అది మంచి అలవాటు కాదు. తర్వాత కూర కానీ అన్నం కానీ చివరి కొద్దిగా మిగిలిపోతే ఈ తింటున్నప్పుడు చేయి పెట్టి ఆ గిన్నెలో మిగిలిన దాన్ని తీసుకుంటారు. చాలామంది ఇళ్లలో అది కనిపిస్తూ ఉంటుంది. ఈ కొంచెమే కదా ఉంది, ఎలాగో కడిగేస్తాం కదా అని ఈ ఎంగిలి చేతులు పెట్టడం అనేది ఎంత ఇబ్బందికరంగా అనిపిస్తుందండి. దీన్ని కూడా దరిద్రం అనే చెప్తారు. ఊడ్చుకుని తినకూడదు గిన్నెలో అంటారు. శుభ్రంగా ఏం చేయొచ్చు మనం? ఒక కుక్కర్ గిన్నెలో లేదా ఓ ఇత్తడి గిన్నెలోనో అన్నం ఉంది, అడుగును అంటుకుపోతుందంటే మనం అన్నానికి పెట్టేటప్పుడే ఒకసారి గిన్నెని కదిపి పెట్టుకుంటే కనుక సులువుగా బయటకు వచ్చేస్తుంది అన్నం, అడుగున అతుక్కోకుండా. కొంచెం కేర్ఫుల్గా చేయండి. మన ఆహారపు అలవాట్లు, మన పద్ధతులు పిల్లలు క్యారీ చేస్తారు. మేము 4 మేము 6 చూస్తాం. ఏమవుతుంది మా ఇంట్లో మేము ఇలాగే ఉంటామంటే రేపొద్దున మన పిల్లలు బయటికి వెళ్ళరా,
మన మన దగ్గర ఏ అలవాటైందో ఆ అలవాటునే కదా ప్రదర్శిస్తాం బయటికి వెళ్ళాక కూడా. వాళ్ళు నలుగురిలో చిన్నపోయేందుకు అవకాశం ఉంది. చీచి అలా చేయబోక అని ఎవరితోటైనా చెప్పించుకోకూడదు. కాబట్టి ఈ చీ అనిపించుకోకుండా, అవతల వాళ్ళకి చికాకు కలిగించకుండా, మీకు కూడా ఇబ్బంది లేకుండా, ఏ రకమైన అంటే బ్యాక్టీరియాకి లోన్ కాకుండా శ్రద్ధగా శుభ్రంగా భోజనం చేయటం మీద ఆలోచించి చూడండి. అన్నం తింటాం ఒకళ్ళు చెప్పక్కర్లేదండి. పుట్టిన ప్రతి ప్రాణికి ఆహారం తింటాం వస్తుంది, మనుషులకి శుభ్రంగా తింటాం వస్తుంది. ఇంకొంచెం పరిశుభ్రంగా తినే ప్రాక్టీస్ కనుక మనం చేస్తే కొంచెం కొన్ని రకాల వైరస్లు, కొన్ని రకాల బ్యాక్టీరియాస్ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఆలోచించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.